తెలుగు ప్రజలంటే లోకు అని అనుకుంటున్నాను. నేను చర్చ తెర మీదకి వచ్చినప్పుడు అంతర్భాగమే కదా తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో. మీకు ఒక ఇప్పుడు ఈ సమాజంలో ప్రజలందరూ సమానమే, మానవ సేవయే మాధవ సేవ, ఇలాంటి మాటలు మాట్లాడతారు పైకి చెప్పుకోవడానికి. ఇప్పుడు ఏ స్వామీజీ కానీ, ఏ సంఘ సంస్కర్త కానీ, ఏ విశ్లేషకుడు కానీ, ఏ పెద్ద మనిషి కానీ, ఏ మేధావు కానీ, ఏ రిటైర్ విశ్రాంతి అధికారి కానీ అలా భావిస్తున్నారండి. వీళ్ళందరికీ కూడా అంటే చదువు అలా నేర్చుకోకముందు ఒక రకంగా ఉంటే ఆ నేర్చుకున్న దానికి కాకి అయిందని, కాకరకాయ దానికి ఎకరకాయ అన్నట్టు వీళ్ళందరూ కూడా మేధావులై విద్యను సంపాదించిన తర్వాత చాలా తెలివైన వాళ్ళని గుర్తింపబడిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు కులం గురించి మతం గురించి ఎవడన్నా ఒక విషయం జరిగిందంటే ఆడు వెంటనే ఇమీడియట్గా ఆడు కులం ఏంటి, ఆడ ప్రాంతం ఏంటి, ఆడ మతం ఏంటి అని చెప్పేసి కొడుతున్నారు అర్జెంటుగా. ఆడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇటు ఈ సమాజం ఎలా కుచించిపోయిన తర్వాత మీకు నార్త్ ఇండియాలో ఈ దరిద్రం ఉండదండి. ఒక్క తెలుగు రాష్ట్రాలు ఎక్కువ, ఈ సౌత్లో ఉంటుంది ఇది, అందులో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇది మన తెలుగు ప్రాంతంలో బాగా ఎక్కువైపోయింది దరిద్రం. దాన్ని డెఫినెట్గా అలసుగా తీసుకుంటారు వాళ్ళు. మనం చేసుకున్న అదృష్టం అని ఇలాంటి పాలకులు ఉండడం, స్వామీజీ కూడా ఆ మఠాల గిటాల ఆశ్రమాలు వదిలిపెట్టేసి రాజకీయాల్లో చేరిపోతే గొడవ వదిలిపోతుంది. ఇప్పుడు అక్కడ స్వరూపానంద స్వామి, ఆయనేమో వైసీపీ ప్రతినిధి, ఈయనేమో టీఆర్ఎస్ ప్రతినిధి అని చెప్పి కొత్త సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. ఆ స్థాయికి దిగజారిపోయారు వాళ్ళు. ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను చిన్నజీయర్ స్వామి ఏదో ఒక సమావేశంలో మాట్లాడుతూ చూశాను. ఆయన మాట్లాడే మాటలు అవి చూస్తుంటే ఆ సీత గురించి, లేకపోతే పాండవుల గురించి, ఆ ద్రౌపది చీరల గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఆయన స్పష్టంగా 10 మాటలు తెలుగులో మాట్లాడుకుంటే వాళ్ళందరూ కూడా తెలుగును బతికించాలా, ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆయనకి. ఇప్పుడు ఏదైనా అంటే మనల్ని అందరిని తిడతా ఉంటారు, అందరికన్నా భక్తి ఎక్కువే నాకు. నన్ను ఇప్పుడు ఇటువంటి విపరీత పోకూడదని అసహించుకుంటాను నేను. ఏంటండి ఇప్పుడు భక్తి అంటే కిందపడి దొల్లేయడం కాదండి, ఉన్మాదంతో ఊగిపోవడం కాదు భక్తి అంటే. భగవంతుడి పట్ల మన మనసులో భక్తి ఉండాలి, మత విశ్వాసాలని గౌరవించాలి, అలాగే పరమోత్సాహనం ఉండాలి. అంతేగాని మన ఏదో ఒక అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇతర మతాలను అగౌరవపరచడం పక్కన పెట్టండి. వీళ్ళు అనుకోకుండా వాళ్ళ మాటల్లో స్త్రీలను అవమానిస్తున్నారు. ఏంటండి మన సంస్కృతిని అవమానిస్తున్నారు, మన భాషకు అవమానం చేస్తున్నారు. ఇది గమనించుకోవాలి ప్రజలందరూ కూడా. ఇక్కడ ప్రజలకు మనం ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉంటారు, మనం మంచి మాటలు చెప్పాలనుకుని ట్రై చేస్తూ ఉంటాం, అవి తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుందండి అది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.